ఆదివారం రోజున జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యకులు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎంపీ శ్రీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, దళిత బంధు పథకం హుజూరాబాద్ లో ప్రారంభించడం కాదు, హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా దళిత నాయకుడిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు ఈర్ల కొమురయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యకులు పత్తి కృష్ణారెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంటి ఇమ్రాన్, పట్టణ బీసీసీఎల్ అధ్యకులు శ్రీ చిన్నింటి నాగేంద్ర, పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక, శివకుమార్ గౌడ్, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యకులు శ్రీ చిలువేరి రాజమౌళి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డి మల్లయ్య, పందిల్ల శంకర్, ముద్దమల్ల రవి, చిట్యాల శంకర్, మారమెల్లి మల్లయ్య, ఎండి సలీం, పోతుల శ్రీనివాస్, నరిగె సుమన్, జఫానియా, మొగులూరి సమ్మయ్య, గుల్లి సమ్మయ్య, సాదిక్, కొక్కుల సిద్ధు, ఎండి హైమత్ తదితరులు పాల్గొన్నారు. నూట పది కిలోమీటర్లు 120 కిలోమీటర్లు గాలి మూటలే తిరుగుతున్నాయా? ఇదివరకు 23 జిల్లాలు ఉన్నప్పుడు గాలి మూటలే తిరగలే, ఈ 10 జిల్లాలలో కూడా గాలి మూటలే తిరుగుతుంది. నిన్న హుజూరాబాద్ వరంగల్కి వచ్చేదిండే, ఆ వాతావరణం మంచిగా లేదట, నా గాలి మూటలు ఓదగొట్టరా అని అంటాడు. బస్సులో రావచ్చు, 20 సీట్ల బస్సు వేసుకొని మంచిగా ఏసీ బస్సు వేసుకొని రావచ్చు, 20 మంది మాత్రమే పట్టుకొని. మంచి యువతలో, జనములో, ప్రజల్లో ఒక మంచి ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. రెండు మార్గాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు వచ్చిండు అనేది ఒకటి, రెండవది ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి కార్యకర్తలను సమీకరించేటువంటి కార్యక్రమం రెండవది, మూడవది రానున్న ఎన్నికలలో మా పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ మా చేయికుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేయటం మూడవది. ఈ మూడు అంశాలను ముందు పెట్టుకొని మనం ముందుకుపోతున్నాం. మూడు అంశాలలో ప్రత్యేకంగా నాకు అనిపిస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలు మరొకసారి దిగులుకృతమైనటువంటి ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక టీఆర్ఎస్లో ఇదివరకు ఉన్నటువంటి రెండు వర్గాలుగా చీరిపోయి ఎన్నికలు జరుగుతూ ఉంది. ఆ రెండు వర్గాలు చీరితే లాభం జరిగేది కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి విశ్వాసం. కాబట్టి కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర, మీ అందరికీ తెలుసు. ఎన్నో ఒడిదొడుకులు చూసింది ఇట్లాంటివి, ఎన్నో సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం, కొన్నిసార్లు ఓడిపోయినాం, ఎలక్షన్ అన్నప్పుడు గెలుపుకోవడం జరుగుతాం. జీవన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. ఈ పెద్ద ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆ రోజు అన్ని మండలాలలో పెద్ద ఎత్తున మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన జమ్మికుంట మండలం అండ్ రూరల్ టౌన్ 4 గంటలకు ఉంది. మరి ఇప్పుడు అన్ని చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాయి, ఏం లేదు కానీ చెప్పిందే చెప్పుడు మాకు కూడా ఇష్టం లేదు. ఇవాళ కేసీఆర్ గారికి ఎలక్షన్లు రాగానే దళితులు గుర్తుకొచ్చింది. మరి ఇన్ని రోజులు పాపమైన గడిచిన 7.5 సంవత్సరాల లోపల దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు, ఏ రోజులో చేయలేదు, 3 ఎకరాల భూమి స్థానాలు ఎన్నడియలేదు. ఇవాళ మీరు నమ్ముతున్నాము డబల్ బెడ్రూమ్ కొంతమందికి వాళ్ళ సిద్దిపేట, నేను స్వయంగా పోయి చూసాం, సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ అక్కడ ఉన్నటువంటి మన కేటీఆర్ది ఎన్నికతో కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేకుండా రానున్నటువంటి బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినటువంటి అభ్యర్థి బరిలో ఉంటారు. గతంలో 62,000 ఓట్లు జనరల్ ఎలక్షన్లో మాకు పడ్డాయి. అది మా పార్టీ నుంచి పోయినటువంటి దొంగకు పడ్డినటువంటి ఎన్నికలు కావు. ఒక వ్యక్తికి ఆయన ముఖం చూసి ఓ 5-10 వేల ఓట్లు 2-3 వేల ఓట్లు వేస్తారు కావచ్చు, కానీ మొత్తం 60,000 ఓట్లు ఒక వ్యక్తి మీద పడ్డాయి కాదు. అది కాంగ్రెస్ పార్టీ బలం, అది కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ చేతి గుర్తుకు సోనియాగమ్మకు ఇందిరమ్మకు ఉన్నటువంటి అభిమానులు వేసినటువంటి ఓట్లు. అంతకంటే 20,000 ఎక్కువగా ముక్కోన పోటీలో, అంతకంటే 20,000 ఎక్కువగా అంటే 80,000 పైచులకు ఓట్లు సాధిస్తూ మా అంచనా ప్రకారంగా వారం రోజుల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్న మా ఇన్ఛార్జ్లతో ఈ ముక్కోన పోటీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది.